సంపదల్నిచ్చే అమ్మవారు కొలువై ఉన్న క్షేత్రం గురించి తెలుసుకుందాం విజయవాడలోని చారిత్రాత్మక ఆలయాల్లో మొగలరాజపురం ధనకొండ ఒకటి ఇక్కడ దుర్గాభవాని ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది దుర్గమ్మ కొలువై ఉన్న కొండ అని ఇప్పటికీ ఇక్కడి ప్రజలు నమ్ముతారు ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మవారు ఎంతటి మహిమాన్వితురాలో వితురాలో ఈ కొండపై వెలిసిన దుర్గమ్మ కూడా అంతే మహిమ కలదని భక్తుల విశ్వాసం ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ అంటే అందరికీ సుపరిచితమే కాని ఆ అమ్మవారు అక్కడ కొలువు తీరడానికి ముందు ఇక్కడ వెలిశారని ఇక్కడి వారి నమ్మకం ఇక్కడి పండితులు చెప్పేదాన్ని బట్టి కనకదుర్గమ్మ ముందుగా దక్షిణాభిముఖంగా మొగలరాజుపురం దనకొండకొండపై వెలిసిందని ఒక కథ ప్రచారంలో ఉంది ఇప్పటికీ అమ్మవారు పగలంతా ఇంద్రకీలాద్రి మీద ఉండి రాత్రి ఒక చిన్న పాప రూపంలో ధనకొండకు వస్తుంది అని నమ్ముతారు మొగలరాజపురం కొండపై ఉన్న ఒక చిన్న గుహలో అమ్మవారు శ్రీచక్ర పీఠంపై పాదముద్రలు నేత్రంతో వెలిసింది అని చెప్తారు ఇది నిజమే అంటానికి సాక్ష్యంగా ఇప్పటికీ అంతరాలయంలో అమ్మవారి పాదముద్రలు నేత్రంతో ఉన్న పీఠం ఉంది ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం రూపం కనబడదు అంటే గర్భాలయంలో ఎర్రటి జ్వాలలాగా ఒక రూపం కనిపిస్తుంది ఈ రూపం కింది భాగంలో శ్రీచక్ర రూపం ఉంటుంది ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం దశాబ్దాల క్రితం చిట్టడివిగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక గొల్లవానికి గుహలో అమ్మవారు దర్శనమిచ్చి నీకేం కావాలో కోరుకోమనగా పేదరికంలో ఉన్న తన్ను ఆదుకోమని అమ్మవారిని అభ్యర్థించారట అమ్మ కరుణతో కొంత ధనాన్ని ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు ఎటువంటి శబ్దం వచ్చినా చూడొద్దని చూస్తే శిలగా మారిపోతావని ఆదేశించిందట గుహ వద్ద నుంచి కిందికి బయలుదేరిన గొల్లవానికి కొంత దూరం వచ్చేసరికి వెనక నుంచి శబ్దాలు ఇతర చప్పుళ్ళు వినబట్టంతో వెనక్కి తిరిగారట వెంటనే అతను ఒక బండగా మారిపోయాడు ఇప్పటికీ కూడా ఆ గుహ యొక్క దిగువన అక్కడ గొల్లబండ అని ఒకటి ఉంది సంపదలనిచ్చే తల్లి కొలువై ఉన్నందున అప్పటి ఈ క్షేత్రానికి ధనకొండ అనే పేరు వచ్చిందట కొండ కింద నుంచి పైకి వెళ్లడానికి చక్కటి మెట్లు ఆ పైనుంచి గుడి వరకు సిమెంట్ రోడ్డు ఉంది కాలి మార్గంలో నవదుర్గలు క్షేత్రం యొక్క ప్రధాన ద్వారం వద్ద వినాయక సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి అమ్మవారి గర్భగుడి పైన గోపురం ఉన్న ప్రాంతంలో కొండలో అంతర్భాగంగా శివలింగాన్ని దర్శించుకోవచ్చు ఈ క్షేత్రానికి వెళ్లాలంటే మొగలరాజపురంలోని బోయపాటి మాధవరావు రోడ్ నుంచి ఈ గుడికి వెళ్ళవచ్చు ప్రతి ఏటా ఇక్కడ నవరాత్రులతో పాటు అమ్మవారికి ఉత్సవాలు చేయడం ఆనవాయితీ ఆ రోజున అమ్మవారిని మేళతాళాలు మంగళవాయిద్యాలతో నగర పురవీధుల్లో ఊరేగింపు జరపడం కూడా ఆనవాయితీగా వస్తుంది దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మవారు ఇక్కడ శ్రీచక్ర సహిత పాదాలు నేత్రాలతో వెలిసింది ఈ క్షేత్రానికి అభిముఖంగా దక్షిణంగా కృష్ణానది ఉండటం విశేషం సంపదలనిచ్చే తల్లి కొలువై ఉన్న క్షేత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి